పవన్ కు ఊహించని షాక్. టీడీపీతో పొత్తుపై జనసేనలో చిచ్చు. వైసీపీని ఓడించేందుకు విపక్షాలన్నింటినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టడంతో అక్కడికి వెళ్లి పరామర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడే టీడీపీతో పొత్తుపై కూడా ప్రకటన చేసేశారు. ఇది జనసేన నేతలకు జీర్ణం కావడం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా వారు అసంతృప్తిని వెలగక్కడం మొదలుపెట్టారు. దీంతో వారిని బుజ్జగించేందుకు జనసేన కీలక నేతలు రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్నింటినీ కలుపుకుని పోటీ చేస్తామని ఎప్పటి నుంచో కేడర్కు చెబుతూ వస్తున్న పవన్ చంద్రబాబు అరెస్ట్ తర్వాత అదే సరైన సమయంగా భావించి పొత్తుపై కీలక ప్రకటన చేసేశారు. అప్పటికే పొత్తులో ఉన్న బీజేపీతో దూరంగా ఉంటూ వస్తున్న పవన్ టీడీపీతో పొత్తును ప్రకటించడమే కాకుండా క్షేత్రస్థాయిలో టీడీపీతో కలిసి సాగేలా కేడర్కు దిశానిర్దేశం కూడా చేశారు. దీంతో అంతా సజావుగా సాగిపోతుందని ఇరు పార్టీల నేతలు భావించారు. కానీ అక్కడే తేడా కొట్టింది. టీడీపీతో పొత్తు జీర్ణించుకోవాలని కొందరు జనసేన నేతలు సోషల్ మీడియాలో వార్ మొదలు పెట్టారు. టీడీపీపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా జనసేన తరపున యూట్యూబ్ ఫేస్బుక్ లో బలంగా తన వాణి వినిపించే కళ్యాణ్ దిలీప్ శంకర్ వంటి వాళ్లు వ్యవస్థను మేనేజ్ చేయడంలో చంద్రబాబు చూపిన బాటలోనే జగన్ వెళుతున్నారంటూ చేసిన విమర్శలు టీడీపీకి మంట పుట్టించాయి. దీంతో టీడీపీ నేత మహాసేన రాజేష్ కూడా యూట్యూబ్ లోనే దీనికి బదులిస్తూ ఇరు పార్టీల మధ్య పొత్తును గుర్తు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం జనసేన నేత నాగబాబు వద్దకు వెళ్లింది. టీడీపీపై కళ్యాణ్ దిలీప్ శంకర్ ఫిర్యాదుపై స్పందించిన నాగబాబు ఆయనకు పొత్తు ధర్మాన్ని గుర్తు చేసి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కళ్యాణ్ దిలీప్ శంకర్ వెనక్కి తగ్గారు. యూట్యూబ్ లో పొలిటికల్ వీడియోలకు బ్రేక్ ఇచ్చి ఫేస్బుక్ లో మాత్రం వీడియోలు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపైన చర్చ జరుగుతుండటంతో జనసేన నేతలు కూడా ఆయన లేవనెత్తిన అంశాలపై చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పిఎస్సీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ పార్టీ జిల్లా నగర అధ్యక్షులతో భేటీ అయ్యారు. ఇందులో వారికి కీలక దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశంతో పొత్తు ఇతర పార్టీల ఉమ్మడి కార్యాచరణపై విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారని, అయితే ఇరువురు నాయకులు చర్చించుకునే అవకాశం రాలేదని, అందువల్ల ఉమ్మడి కార్యాచరణ సాధ్యం కాలేదని నాదెండ్ల తెలిపారు. అలాగే టీడీపీ ఆందోళనకు జనసేన మద్దతు విషయంలో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. టీడీపీ నాయకులతో ఎక్కడా పరపక్షాలు లేకుండా సమన్వయంతో సానుకూల దృక్పథంతో సంప్రదింపులతో ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. దీనికోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అన్నారు. త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ సిద్ధమవుతుందని, అప్పటి వరకు సమయానుకూలంగా పార్టీ నియమావళికి లోబడి ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్వహణ విషయంలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.